హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాసాగర్ వ్లాగ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో అయితే శ్రీవారి తెప్పోత్సవాల్లో తీసినటువంటి వీడియో శ్రీవారి తెప్పోత్సవాలు అయితే మార్చి మూడవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు అయితే తిరుమలలో నిర్వహించడం జరిగింది ఈ మార్చి మూడవ తేదీ నుండి మార్చి ఏడవ తేదీ వరకు అయితే శ్రీవారి ఆలయంలో జరిగినటువంటి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇవైతే టిటిడి బాగా ఘరంగా నిర్వహించారు ఈ వీడియో అయితే మీరు చూడవచ్చు శ్రీవారి ఆలయం పక్కన ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణిలో ఈ తప్పోత్సవాలు అయితే జరిగాయి ఈ తప్పోత్సవాలకు వెళ్ళినప్పుడు నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను అలాగే మనకి లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి అప్డేట్స్ అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను చూడండి తిరుమలలో ఇరవై రెండవ తేదీ అంటే మార్చి ఇరవై రెండవ తేదీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది ఆస్థానం అయితే శాస్త్రోక్త శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవన అయితే నిర్వహించనున్నారు అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిక అయితే వారి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అయితే ధరింపజేయిస్తారు అనంతరం పంచాంగ శ్రావణం నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిల వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు ఇది మనం గమనించగలం అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి ఇరవై తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం డోలోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ అయినటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి ఉగాదిని పురస్కరించుకొని అలాగే మార్చి ఇరవై ఒకటవ తేదీ మార్చి ఇరవై రెండవ తేదీ అయితే వీఏపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి ఈ సిఫార్సు అయితే ముందు రోజు ఇరవై తేదీ నుంచి అయితే ఈ సిఫార్సు అయితే అనుమతించరు ఇది గుర్తుపెట్టుకొని విఏపి బ్రేక్లో భక్తులు పాల్గొనవచ్చు అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ఇరవై ఒకటిన కోయిలాలవారి తిరుమంజనం అయితే నిర్వహించనున్నారు ఈ కోయిలాలవారి తిరుమంజనం మంగళవారం రోజు అయితే నిర్వహించనున్నారు అనంతరం మార్చి ఇరవై రెండున ఉగాది ఆస్థానం అయితే నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసినట్టు మనకైతే ప్రెస్ రిలీజ్ చేసింది ఈ కారణంగా భక్తులు ఎటువంటి సిఫార్సు లేఖలు తీసుకో తీసుకురావద్దని సి సిఫార్సు లేఖలు అయితే స్వీకరించబడవు అని టీటీడీ అయితే మనకు తెలియజేస్తూ ఉంది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహ సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఓం నమో వెంకటేశాయ